ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు చిన్న వయసులో భారతీయులను ఎక్కువగా ఇబ్బంది పెట్టే చెడ్డ కొలెస్ట్రాల్ గురించి ఎల్డీఎల్ గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఆటల కొన్ని మనకు జరిగినప్పుడు ఒలింపిక్స్ జరిగినప్పుడు భారతదేశానికి స్వర్ణ పథకాలు పెద్ద ఎప్పుడు రావు కానీ జబ్బుల్లో భారతదేశానికి స్వర్ణ పథకాలు ఉన్నాయి అలాంటి దాంట్లో ముప్పై ఐదు సంవత్సరాల వయసులోపు వారు ఎక్కువ మంది గుండె జబ్బులతో హై కొలెస్ట్రాల్తో ప్రాణం పోగొట్టుకునేవారు చూస్తే ఇండియా నెంబర్ వన్ ఏమిటి మనము ఇండియాలో తీసుకునే ఆహారాల్లో ముఖ్యంగా ఎంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేస్తాం దాని హాని కలిగించకుండా రక్షించడానికి సలాడ్స్ కూరలు జ్యూసులు నట్స్ ఇట్లాంటివి తినకపోవటం వ్యాయామం చేయకపోవటం అందుకని ఇరవై ఏళ్లకే పాతికేళ్లకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ శరీరాన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంది అందుకని ఎక్కువ మంది చిన్న ఏజ్లో ఈ మధ్య చనిపోవటం మనం చూస్తున్నాం హార్ట్ కంప్లైంట్స్తో ముఖ్యంగా పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలని అబ్బాయిలని యాంజియోగ్రామ్ టెస్ట్ చేసుకురండి అమ్మ మీ హార్ట్లో బ్లాక్స్ ఎంతోనే ఒకసారి చూసి సంబంధం ఖాయం చేసుకుంటాం అని అంటే సగం మంది అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్ళిళ్ళు లాగిపోతాయండి ఈ రోజుల్లో కారణం ఏంటంటే ఆ ఏజ్కే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుని థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్స్ వచ్చేసి ఉంటాయి అన్నమాట మరి అలాంటి చిన్న ఏజ్లో ప్రాణాంతక సమస్యలకు కారణమయ్యే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలి ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అని ఈ ఎల్డిఎల్ని ఎందుకు బ్యాడ్ అంటారు ఈ కొలెస్ట్రాల్ గురించి ఒక అవగాహన కావాలి మన శరీరానికి కొలెస్ట్రాల్ కావాలి మూడు వందల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ కావాలి ఒక రోజుకి ఆ మూడు వందల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఎందుకు అంటే హార్మోన్స్ ఉత్పత్తికి శరీరం విటమిన్ డీని తయారు చేసుకోవటానికి బైల్ జ్యూస్ ఆహార పదార్థాల్లో కొవ్వులను అరిగించటానికి జీర్ జీర్ణాధ రసం అంటారు అది తయారీకి కొలెస్ట్రాల్ కావాలన్నమాట ఈ కావలసిన మూడు వందల కొలెస్ట్రాల్ని మన లివర్ తయారు చేసే శరీరానికి సప్లై చేస్తూ ఉంటుంది అన్నమాట శరీరం తయారు చేసేది సరిపోతుంది కాబట్టి ఇక మనం బయట నుంచి కొలెస్ట్రాలు శరీరానికి ఆహారం ద్వారా వెళ్ళేటట్టు ఉండకుండా జాగ్రత్త పడితే మంచిది అనమాట కానీ మన శరీరం తయారు చేసుకునే సరిపోతుంది ఇక అట్లా పేరుకోదు కానీ మనం బయట నుంచి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు తిన్నామా ఇది వెళ్ళి పేరుకొని రకరకాలుగా రక్తనాళాల్లో మూసుకుపోయేటట్టు బ్లాక్స్ వచ్చేటట్టు చేసేస్తుంది అన్నమాట ఈ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది తయారవటానికి లోపల పేరుకోవటానికి పెరగటానికి రెండు కారణాలు ఉన్నాయి ముందుగా ఈ ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి అంటే మన రక్తంలో వంద లోపు ఉంటే మంచిది అనమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ వంద లోపు ఉండటం అనేది ఆరోగ్యానికి మంచిది ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ మన శరీరంలో పెరగటానికి రెండు కారణాలు అన్నాం కదా మొట్టమొదటి కారణం కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలనే మనం తినటం అన్నమాట శరీరం తయారు చేసుకునే సరిపోతుంది కానీ బయట నుంచి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు మనం తిన్నామనుకోండి ఇది ఇంకా ఎక్కువై రక్తంలో చేరి ప్రయాణిస్తూ పేరుకుంటుంది అనమాట ఇది ఒక రకం మరి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు ఏమిటి మొండి గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా మీరు కన్ఫ్యూజన్ కా లేకుండా చక్కగా సమాధానం ఇచ్చేంత క్లారిటీ ఉన్న విషయం ఈ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు జంతు సంబంధిత ఆహారాలన్నీ అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అంటే జంతువు నుంచి ఏ ఆహారం వచ్చినా పాలు పెరుగు వెన్న నెయ్యి మేగడ గుడ్లు మాంసాలు చేపలు కోళ్ళు గొర్రెలు రొయ్యలు పీతలు ఇవన్నీ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలే జంతువు నుంచి ఏదొచ్చినా కొలెస్ట్రాల్ ఉంటుంది అందుకని మనం ఇలాంటి జంతు సంబంధిత ఆహారాలు ఎక్కువగా తిన్నామనుకోండి ఈ కొలెస్ట్రాల్ శరీరంలో ఎక్కువ ఉంటూ ఉంటుంది మరి ఎలా పేరుకుంటుంది అనే విషయానికి వస్తే ఏ రక్తనాళాల్లో అయితే అంచమ పొరలు దెబ్బతిన్నాయో ఆ భాగంలో ఈ చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువగా వెళ్ళి పేరుకుంటూ ఉంటుంది అనమాట నునుపుగా రక్తనాళం స్మూత్గా అన్ని పొరలు హెల్దీగా ఉన్న చోట పేరుకోదు ఇది ఎలా అంటే గోడకు మనం లప్పం వేసి చక్కగా నునుపుగా ఫినిష్ చేసి పైన ఆయిల్ పెయింట్స్ అట్లా వేసేసేమనుకోండి అక్కడ చూడండి దుమ్ము ధూళి ఆగదు శుభ్రంగా రాలిపోతూ ఉంటుంది జారిపోతూ ఉంటుంది అదే ఎక్కడన్నా ఒక బరువైన ఇనప వస్తువు ఏదైనా తగిలే గుడపమో గోడెంత పెచ్చు లేచిపోయిందనుకోండి ఆ గరుకు భాగంలో చూడండి ఏమవుతుంది ఈ డస్ట్ వెళ్ళి దుమ్ము దూళ్ళు అను అక్కడ గరుగ్గా ఉన్న చోట పేరుకుపోతుంటాయి సేమ్ అంతే మన లోపల కొలెస్ట్రాల్ పేరుకోవటం అందుకని ఎల్డీఎల్ అనే కొలెస్ట్రాల్ పేరుకోవటానికి కారణం మనం బయట నుంచి కొలెస్ట్రాల్ అనే ఎక్కువ హాని కలిగించే పదార్థం ఉన్న ఆహారాలు తినటం ఒక కారణం రెండవది ఇది ప్రధానంగా భారతీయులకు ఎక్కువ రావటానికి ఇదొక కారణం కూడా ఎక్కువ పిండి పదార్థాలు ఎంటీ కార్బోహైడ్రేట్స్ ఎవరైతే ఎక్కువ తింటారో దీని నుంచి కొలెస్ట్రాల్ తయారవుతుంది అలాగే నూనె పదార్థాలు డైరెక్ట్ కొవ్వు పదార్థాలు ఎవరైతే ఎక్కువ తింటారో దీనివల్ల కూడా కొలెస్ట్రాల్ లివర్ తయారు చేసేస్తుంది అనమాట ముఖ్యంగా చూస్తే మీరు అన్నం ఎక్కువ తినేస్తారు ఇడ్లీలు తింటారు ఉప్మా తింటారు తెల్లటి బియ్య పిండి దోశలు తింటారు మైదాతో చేసిన బ్రెడ్లు బన్లు పఫ్ఫలు కేకులు ఎక్కువ తింటారు షుగర్ ప్రొడక్ట్స్ ఎక్కువ తింటారు ఇవన్నీ ఎంటీ కార్బోహైడ్రేట్స్ ఇక ఇలాంటివన్నీ మనం తిన్నప్పుడు మన శరీర అవసరాలకు మించి ఎక్కువైపోతున్నాయి మనం చేసే పని తక్కువ ఇలాంటి పదార్థాలు ఎక్కువ తినేస్తున్నాం ఇవన్నీ శరీరానికి మించి మనం ఎక్కువ తిన్నప్పుడు శరీరంలో మార్పు ఏం చేస్తుందంటే ఈ ఎక్కువైన ఆహార పదార్థాలన్నిటిని దాయటం కోసం మన శరీరం కొవ్వుగా మార్చేస్తుంది అనమాట ఈ కొవ్వుగా మారి ఈ కొవ్వంతా లివర్కి వెళుతుంది అంతే కదా మరి బ్లడ్లోకి వెళుతుంది కొవ్వు ఈ కొవ్వంతా బ్లడ్లో పాస్ చేస్తూ లివర్కి వెళ్ళినప్పుడు లివర్ ఇట్లాంటి కొవ్వు ఎక్కువగా వచ్చినప్పుడు దీని నుంచి ఎక్కువ కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట అందుకని బ్లడ్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి బాడీలో చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవుతుంది ఈ చెడ్డ కొలెస్ట్రాల్ లివర్ నుంచి రక్తనాళాలో ప్రయాణించేటప్పుడు ఆ భాగాల్లో ఎక్కడైతే దెబ్బతిని అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటుందన్నమాట అంచేత బయట నుంచి కొలెస్ట్రాల్ ఆహారాలు తిన్నా లివర్లోకి వెళ్ళి అక్కడి నుంచి రక్తంలో ప్రయాణిస్తూ రక్తనాళాలు దెబ్బ చోట ఎల్డీఎల్ పేర్కొంటుంది మనం ఎక్కువ పిండి పదార్థాలు బాగా పనిచేయటం తక్కువ తినేది ఎక్కువ కూర్చున్నామనుకోండి ఈ పిండి పదార్థాలన్నీ కొవ్వుగా మారేస్తాయి రక్తంలో ప్రయాణించి లివర్కి వెళతాయి లివర్ నుంచి కొలెస్ట్రాల్ తయారై అక్కడి నుంచి రక్తంలో వెళ్ళి పేరుకుంటాయి ఇది ఒక కారణం ఇంకోటి డైరెక్ట్గా నూనెలు ఎక్కువ తిన్నారనుకోండి నూనెలో అసలు కొలెస్ట్రాల్ ఉండదండి నూనె వృక్ష సంబంధం మనం వాడేదంతా కూడా డైరెక్ట్గా నూనెలో కొలెస్ట్రాల్ లేదు ఇప్పుడు అన్నంలో బియ్యంలో లేకపోతే రవ్వల్లో పిండిలో మైదాలో కొలెస్ట్రాల్ లేదు కానీ ఈ లేని దాని నుంచే కొలెస్ట్రాల్ తయారవుతున్నది కదా అట్లాగే నూనె కొలెస్ట్రాల్ లేదు ఈ డైరెక్ట్ కొవ్వు లివర్కి వెళ్ళేసరికి లివర్ ఇట్లాంటి డైరెక్ట్ కొవ్వుల నుంచి కూడా ఎక్కువ కొలెస్ట్రాల్ తయారు చేసేసి సప్లై చేస్తూ ఉంటుంది అనమాట అంచేత ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి ఇది ఒక కారణం అందుకని రెండు కారణాలు లివర్ తయారు చేసే కొలెస్ట్రాలు రక్తంలోకి వస్తుంది మనం నూనెలు తిన్నా మాంసాలు తిన్నా ఎక్కువ పిండి పదార్థాలు తిన్నా ఈ మూడు రూపాల్లో లివర్ ఎక్కువ కొలెస్ట్రాల్ తయారు చేసేస్తూ అనమాట అంచేత ఇలాంటి ఎక్కువ కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేయకుండా మీరు మీ లివర్కి సపోర్ట్ చేయాలి ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలండి అంచేత ఈ మార్పు మీరు చేయకపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గదనమాట మరి ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే మీ జీవన శైలి ఎలా మారాలో తెలుసండి మీరు హై ఫైబర్ డైట్ లో కార్బోహైడ్రేట్ డైట్ తినాలి చిన్న చిట్కా ఇది ఈ ఒక్క చిన్న చిట్కాతో వన్ టూ మంత్స్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది ఇక లోపల ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడల్లో పేర్కొని ఉన్న ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు వన్ ఇయర్ మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి అవన్నీ క్లీన్ చేసేసుకుంటుంది బాడీ మళ్ళీ వాటన్నిటినీ కరిగించటం వాటన్నిటిని వాష్ చేయటం చేస్తాయి అనమాట అలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ తగ్గాలంటే మీరు మనం చెప్పే న్యాచురల్ డైట్లో మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ తాగుతారు సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి ఇవి రక్తనాళాల్లోకి వెళ్ళిపోయి రక్తం గుండా ప్రయాణిస్తూ రక్తనాళాల గోడల్ని జీర్ణమైన పీచులు అంచులమ్మట వాష్ చేసుకుంటూ చీపురులాగా తుడుచుకుంటూ వెళ్ళిపోతాయి అందుకని జ్యూసుల్లో సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి అందుకని రోజు రెండు జ్యూసులు త్రాగండి అని నేను చెప్తుంటాను ఎప్పుడు కూడా ఉదయం వెజిటబుల్ జ్యూస్ తక్కువ ఖర్చులో వస్తుంది సాయంకాలం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ అట్లాంటివి తాగండి ఈ రెండు త్రాగటం ఇంకా ఆహారాల్లో ఇడ్లీ దోశలు ఉప్మా పెసరట్లు లాంటివి ఎప్పుడన్నా అకేషన్స్కి వారానికి పది రోజులకు ఒకసారి తినండి కానీ రెగ్యులర్గా మొలకలు ఎత్తిన విత్తనాలు తింటే ఇందులో హై ఫైబర్ ఉంటుంది సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి ఇవన్నీ చీపురులాగా క్లీన్ చేస్తాయి అనమాట ఇందులో ఒక్కసారి ఎక్కువ వెళ్ళవు ఇవి కూడా మనం రుచిగా ఉన్నాయని ఇంత తినలేం కదా దోశలు పూరీలు తిన్నట్టుగా ఇడ్లీలు తిన్నట్టుగా ఏవో ఇన్ని తింటాం శరీరానికి శక్తి సరిపడా వెళుతుంది ఎక్సెస్ అనమాట వీటి ద్వారా ఇందులో ఉన్న మంచి ప్రాపర్టీస్ అన్నీ కూడా కొలెస్ట్రాల్ ఉత్పత్తి అయ్యకుండా లివర్కి మంచి సపోర్ట్ చేస్తుంది మీ ఆహారమే సరిపోతుంది ఎక్సెస్ కాదు కదా లివర్ కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ చేయగల ఇట్లాంటి వాటిలో హాని కలిగించే ఫ్యాట్స్ అసలు ఉండవు అంచేత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మొలకలు ఫ్రూట్స్ లాంటి న్యాచురల్ డైట్ తినండి సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ని క్లీన్ చేస్తాయి ఇలాంటిది ఒకటి మార్చుకోండి మధ్యాహ్నం పూట కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే అన్నం మానేసేయండి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే నూనె మాంటం మాంసాల మాంటం కాదండి వాటికంటే డేంజర్ రైస్ అందుకని మీరు మధ్యాహ్నం రైస్ మానేసేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ వాళ్ళందరికీ రెండు పులకాలు పెట్టుకోండి మల్టీగ్రెయిన్ పిండి పొలకాలు ఆడించుకున్న పిండే వాడాలి పీచులు పోకుండా ఉండాలన్నమాట మనకి అలాంటి పిండి పులకాలు రెండు పెట్టుకోండి కర్రీస్ ఎక్కువ తినండి ఇందులో ఉన్న లో కార్బోహైడ్రేట్స్ మీకు ఎక్సెస్ అవ్వటానికి అవకాశం ఉండదు ఆహారాలు కొవ్వుగా మారే ఛాన్స్ ఉండదు కొవ్వు కరిగే ఛాన్స్ ఇస్తాయి అనమాట ఈ కర్రీస్ అంచేత ఎక్కువ కర్రీస్ తినండి ముఖ్యంగా ఆకుకూర ఎక్కువ తినాలన్నమాట ఆకుకూరల్లో సాల్యుబుల్ ఫైబర్స్ మంచిగా ఉంటాయి అందుకని డైలీ ఆకుకూర తినండి ఇలాంటి ఆహారాలు మీరు బాగా తీసుకుంటే మంచిది అనమాట ఇది మధ్యాహ్న పూట పులకాలు ఆకుకూరలు కూరలు ఇట్లాంటివి తీసుకోవాలి ఇక మీరు సాయంకాల పూట చూస్తే ఓన్లీ ఫ్రూట్స్ లాంటివి మంచిది ఆ ఫైబర్ ఎక్కువ ఉంటాయి సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి ఈ న్యాచురల్ ఫుడ్ ఎంత ఎక్కువ తిన్నారో మీ ఆహారాల్లో జ్యూసులు ఫ్రూట్స్ కూరలు ఎంత ఎక్కువ ఉంటాయో ఈ ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇక తగ్గటానికి ఛాన్స్ ఉంటుంది అంటే వైట్ ప్రోడక్ట్స్ మానేసాం ఇక్కడ న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ పెంచాం అందుకని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవటానికి ఇలాంటి ఆహారాలు మీరు అందుకని నాన్ వెజ్ కానీ గుడ్లు ఎక్కువ ఎక్కువ వెన్నలు మేఘళ్ళు ఇలాంటి వాటిని మానేయండి వైట్ ప్రొడక్ట్స్ మానేయండి ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుందనమాట అంటే మీలో బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది నార్మల్గా ఉన్న టోటల్ కొలెస్ట్రాల్ నార్మల్గా ఉన్నా కొంతమందికి ఈసీజీ నార్మల్గా ఉన్నా టూడీ ఎకో నార్మల్గా ఉన్నా హార్ట్ బ్లాక్లు ఉండే ఉంది కానీ ఈ రోజుల్లో చూపించుకోవట్ల నా సలహా ఏంటంటే ఏమాత్రం అనుమానం లేకుండా కాస్త ఏజ్ తక్కువైనా ఇరవై పాతికేళ్ళు వచ్చిన వాళ్ళందరూ అంతకంటే పైబడిన వాళ్ళు నలభై లోపు వాళ్ళు యాంజియోగ్రామ్ టెస్ట్ చేయించుకోండి మంచిది అది ఎందుకంటే మన లోపల బ్లాకులు లేవు అదృష్టం ఎక్కడి నుంచి జాగ్రత్త పడదాం వచ్చినాయి రిస్క్ ఉంది దానికి ఏదైనా ప్రికాషన్ తీసుకోవచ్చు శ్రద్ధ పెడతాం ఏం అనుమానం లేకుండా తప్పులు చేసేసుకుంటూ వెళ్ళిపోయి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినప్పుడు రమ్మంటే జీవితం రాదు కదా అని ఇలాంటి ఆహారాలు తినండి బయట నుంచి ఇలాంటివి తినటం జంతు సంబంధమైన వైట్ ప్రొడక్ట్స్ మానేయండి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుందనమాట అలాంటి కారణాలు మన చేతులతో మనం నివారించుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు మారితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం